ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇప్పటికే వైద్య శాఖకు సంబంధించి చాలా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు తాజాగా ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా మరొక మార్పుకు శ్రీకారం చుట్టబోతున్నారు ప్రధానంగా ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైద్య శాఖకు సంబంధించి ఎందుకంటే ప్రభుత్వ వైద్యంతో పాటు ప్రైవేటు వైద్యాన్ని కూడా పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రధాన ఉద్దేశం ఇప్పటికే వెయ్యి రూపాయలు మించితే ఆసుపత్రి ఖర్చు దాన్ని ఆరోగ్యశ్రీలోకి చేర్చుతున్నారు అక్కడ నుంచి వెయ్యి రూపాయల నుంచి ఆ సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తుంది ఆసుపత్రికి ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా అయితే ఇక్కడ ఆరోగ్యశ్రీ విధానంలో పారదర్శకత అనేది చాలా ఇంపార్టెంటు పారదర్శకత కోసమే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా కృషి చేస్తున్నారు అనేది ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఆరోగ్యశ్రీ ఆసుపత్రికి కూడా అంటే ఆరోగ్యశ్రీ ఎక్కడైతే అనుసంధానమైన ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయో అక్కడ గ్రేడింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు ప్రతి ఆరోగ్యశ్రీ ఆసుపత్రికి కూడా గ్రేడింగ్ తప్పనిసరి చేశారు అంటే ఈ గ్రేడింగ్ విధానం అనేది ఎలా ఉంటుంది అంటే ఆసుపత్రిలో ఉండే సదుపాయాలు మౌలిక మౌలిక వస్తువులు అలాగే ఆసుపత్రి సిబ్బంది ఆసుపత్రి అందించే సేవల ఆధారంగా ఈ గ్రేడింగ్ ఉంటుంది ఖచ్చితంగా అన్ని ఆసుపత్రుల్లో కూడా ఏ కేటగిరీలో ఉండాలి అలా వచ్చేలాగా చర్యలు తీసుకోవాలి గ్రేడింగ్లో ఏబీసీ అని కేటగిరీలు ఉంటాయి కాబట్టి అన్నీ కూడా ఖచ్చితంగా ఏ కేటగిరీలోకి రావాలి అప్పుడే వై ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్యం అందుతుంది అన్ని రకాల సదుపాయాలతో కూడిన వైద్యం అందుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది అందుకే ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి వైద్య శాఖకు ముఖ్యమంత్రి నేరుగా ఆదేశాలు జారీ చేశారు అన్ని ఆసుపత్రులు ఆరు నెలల సమయం ఇచ్చారు ఈ ఆరు నెలల్లో ఆరోగ్యశ్రీ అనుసంధానం చేసిన ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో ఆరోగ్యశ్రీ జాబితాలో ఉన్న ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఆరు నెలల్లో ఏ కేటగిరీలోకి రావాలి ఖచ్చితంగా గ్రేడింగ్లోకి రావాలి ఒకవేళ రాని పక్షంలో ఆ ఆసుపత్రులను ఈ ఆరోగ్యశ్రీ జాబితా నుంచి తొలగించేస్తాము అనేది కూడా స్ట్రిక్ట్గా ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని జిల్లా స్థాయిలో ఆరోగ్యశ్రీ పథకం సమన్వయ బాధ్యతలను ఇక నుంచి ఒక జాయింట్ కలెక్టర్కు అప్పగించబోతున్నారు ఆదేశాలు కూడా జారీ చేశారు ఒక పక్క ఈ కరోనా వైద్య సేవలు కానివ్వండి మిగిలిన వైద్య సేవలు కానివ్వండి ఏదైనా సరే ఒక రోగి ఆసుపత్రికి వెళ్తే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా వైద్యం చేయించుకొని బయటికి రావాలి క్షేమంగా అనేదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన అందుకే ఇంతగా కృషి చేస్తున్నారు మరి ఈ గ్రేడింగ్ విధానం వల్ల ప్రైవేట్ ఆసుపత్రుల తీరులో మార్పు రావాలి అని ఆశిద్దాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి